లేడీస్ అండ్ జెంటిల్మెన్ బాయ్స్ అండ్ గర్ల్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎవరీవన్. హోప్ యు ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ ఫైన్. మీరు చాలామంది అడిగిన క్వశ్చన్, నార్మల్ ఫ్యూయల్కి పవర్ ఫ్యూయల్కి డిఫరెన్స్ ఏంది? ఆబ్వియస్లీ ఇట్ ఇస్ స్పీడ్ 97 అని కొన్ని దాంట్లో అమ్ముతారు. షెల్ వాళ్ళు వీ పవర్ అని అమ్ముతారు. ఇండియన్ ఆయిల్ వాళ్ళు స్పీడ్ 95 అని అమ్ముతారు. హెచ్పి వాళ్ళు అయితే పవర్ పెట్రోల్ అని అమ్ముతారు. సో వీటికి నార్మల్ ఫ్యూయల్కి డిఫరెన్స్ ఏంది అండ్ ప్రైస్ డిఫరెన్స్ అనేది ఎందుకు అంత ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈరోజు. సో నార్మల్ ఫ్యూయల్కి ఈ ఫ్యూయల్కి డిఫరెన్స్ మీరు ఫస్ట్ తెలుసుకోవాలి. అట్ ఇస్ నన్ అదర్ దెన్ ఆక్టేన్ అనమాట, ఆక్టేన్ రేటింగ్. సో బేసికల్లీ ఒక్కొక్క పెట్రోల్కి ఒక్కొక్క ఆక్టేన్ రేటింగ్ ఉంటుంది. 91 అంటారు, రాన్ 95 అంటారు, ఆక్టేన్ 100 అంటారు, యూనో స్పీడ్ 97 అంటే 97 ఆక్టేన్ అని చెప్పేసి. సో నార్మల్ ఫ్యూయల్కి దీనికి డిఫరెన్స్ అండి, అది ఎందుకు వాడతారు అని చెప్పేసి. సో ఇది అర్థం చేసుకోవాలంటే బేసికల్లీ ఒక ఇంజన్ ఎట్లా పనిచేస్తుందో మీకు అర్థం కావాలి. సో ఇంజన్లో పెట్రోల్ అనేది ఆబ్వియస్లీ ఆక్సిజన్, పెట్రోల్, ఇగ్నిషన్, ఈ మూడు ఉంటే ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ అనేది పనిచేస్తుంది. బేసికలీ ఆబ్వియస్లీ ఫస్ట్ ఫ్యూయల్ వెళ్తుంది, ఎయిర్ వెళ్తుంది, రెండు కంప్రెస్ అయినాక స్పార్క్ ప్లగ్ అనేది ఇగ్నైట్ అవుతుంది. ఇగ్నైట్ అయిన తర్వాత పవర్ అనేది క్రాంక్కి షిఫ్ట్ అవుతుంది అనమాట. సో క్రాంక్కి వెళ్ళి బండి వెనక వీల్ అనేది స్పిన్ అవుతుంది. సో నేను ఆపి చూపిస్తాను మీకు ఇంకా క్లియర్ ఎక్స్ప్లెనేషన్కి. సో మన ఇంజిన్ పిస్టన్ అనేది కంప్రెస్ చేస్తుంది ఎయిర్ని ఇంకా ఫ్యూయల్ని. సో అప్పుడు కంప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే పైన నుంచి స్పార్క్ ప్లగ్ అనేది ఇగ్నైట్ అవుతుంది. ఇగ్నైట్ అయినప్పుడు మన పిస్టన్ రాడ్ అనేది కిందకి వెళ్తుంది, అప్పుడు మన క్రాంక్ షాఫ్ట్ అనేది రొటేట్ అవుతుంది, అది చైన్ నుంచి వెనకకి వచ్చి మన వీల్ అనేది స్పిన్ అవుతుంది. సో బేసికలీ పెట్రోల్ అనేది మన పిస్టన్ దగ్గరికి వెళ్తుంది అనమాట. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకుని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన బండిలో ఏంటంటే కంప్రెషన్ అని ఉంటుంది. కంప్రెషన్ అంటే బండి పిస్టన్ అనేది పైన ఎయిర్ని ఎంత కంప్రెస్ చేస్తుందని చెప్పేసి. సో కంప్రెషన్ రేషియోస్ ఉంటాయి ఇంజిన్స్లో. సో ప్రతి ఒక్క ఇంజిన్కి ఒక కంప్రెషన్ రేషియో ఉంటుంది అనమాట. సో హయ్యర్ ద కంప్రెషన్ రేషియో ద మోర్ ఆక్టేన్ ఫ్యూయల్ యూ షుడ్ యూస్. అండ్ అన్నిటికన్నా మేజర్ డిఫరెన్స్ నార్మల్ ఫ్యూయల్కి స్పీడ్ ఫ్యూయల్కి ఏంటంటే ఇగ్నిషన్ టైం. బేసికలీ ఆ పెట్రోల్ కాలడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది, ఎక్కువ యూనో బేసికలీ దానికి మంట అనేది ఎక్కువ ఉండదు, అప్పుడే ఆ ఫ్యూయల్ అనేది కాలుతుంది. అంటారు అదేం బ్రో ఎంత జల్దీ కాలుతుంది, అంత ఫాస్ట్ వెళ్తుంది కదా బండి, అంత ఈజీగా పవర్ వెళ్తుంది కదా బండి. కానీ నో, ఇంకా సింపుల్ టర్మ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీరు అన్నం తింటారు, అన్నం కడుపులోకి వెళ్ళి డైజెస్ట్ అయిన తర్వాతనే మీకు ఎనర్జీ వస్తుంది. కాకపోతే ఇప్పుడు నేను చెప్తే ఏంటంటే బ్రో మీరు అన్నం తిన్నారు, గొంతులో ఉన్నప్పుడు డైజెస్ట్ అయిపోయింది, మీకు పవర్ ఎనర్జీ ఏం రాలే అంటే మీకు అర్థమైంది కదా బేసికలీ. సో నార్మల్లీ ఫ్యూయల్ అనేది ఏం చేస్తుంది అంటే ఇంజిన్ హాట్ అయినప్పుడు నార్మల్ ఫ్యూయల్ అనేది కంప్రెషన్ అయినప్పుడే బర్న్ అయిపోతుంది అనమాట, ఇగ్నిషన్ వరకు వెయిట్ చేయదు. సో కంప్రెషన్ అయినప్పుడే బర్న్ అయిపోయినప్పుడు ఏంటంటే బండి నాక్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ZX10Rs మీరు చూడండి, నార్మల్ ఫ్యూయల్ ఎప్పుడైనా కొట్టినారనుకోండి 100 octane కానీ 97 octane కాకుండా నార్మల్ రాన్ 91 ఫ్యూయల్ అంటారు కదా, అంటే మన 91 octane ఫ్యూయల్ విచ్ వి యూజువల్లీ గెట్ ఇన్ ద పెట్రోల్ బంక్, మీరు ఏదైతే 90 rupees యూనో 100 rupees పోయించుకుంటారో ఆ ఫ్యూయల్ నార్మల్ బండ్లు వేసినప్పుడు ఏం కాదు. కానీ హయ్యర్ కంప్రెషన్ ఇంజిన్స్ లైక్ ZX10R అట్లాంటి ఇంజిన్స్లో వేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ హీట్కి ఆ కంప్రెషన్ అయినప్పుడే ఆ ఫ్యూయల్ అనేది బర్న్ అవుతుంది అనమాట. స్పార్క్ ప్లగ్ ఇగ్నిషన్ ఇచ్చేంత వరకు వెయిట్ చేయదు ఆ ఫ్యూయల్, బర్న్ అయిపోతుంది. సో 97 కానీ లేకపోతే 100 octane ఫ్యూయల్ ఏంటంటే మీరు ఎంత కంప్రెస్ చేసినా ఆ ఫ్యూయల్ అనేది బర్న్ అవ్వదు, ఇగ్నిషన్ వచ్చినాకనే బర్న్ అవుతుంది. సో సిలిండర్ అనేది కంప్రెస్ అయినప్పుడు కంప్లీట్ కంప్రెస్ అయ్యి బర్న్ అయింది అనుకోటేసరి ఎక్కువ పవర్ అనేది మీకు జనరేట్ అవుతుంది. ఒకవేళ ముందే బర్న్ అయిపోయింది అనుకోండి తక్కువ పవర్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ చాలా టైం దీన్ని నాకింగ్ ప్రాబ్లం కూడా అంటారు, లేక బ్రీతింగ్ ఇష్యూ అంటారు కొంతమంది, నాకింగ్ ఇష్యూ అంటారు. దీనివల్ల మీ ఇంజిన్ ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. అండ్ పవర్ అనేది అసలు జనరేట్ చేయదు బండి. అండ్ హయ్యర్ ఆక్టేన్ రేటింగ్ ఉన్న ఫ్యూయల్ ఏంటంటే కొంచెం హార్డ్ ఉంటుంది బర్న్ చేయడానికి. సో కంప్రెషన్ కంప్లీట్ అయ్యి స్పార్క్ ప్లగ్ మీ ఇగ్నిషన్ టైమింగ్ ఎప్పుడైతే ఇగ్నైట్ అవుతుందో అప్పుడే ఈ ఫ్యూయల్ అనేది బర్న్ అవుతుంది. బర్న్ అయ్యి 100% పవర్ అనేది క్రాంక్కి మూవ్ అవుతుంది. సో మీకు అర్థమైంది అనుకుంటా నేను చెప్పింది, కానీ నేను రిఫరెన్స్ ఇచ్చినా కదా. మీరు అన్నం తింటున్నప్పుడు కడుపు వరకు వెళ్ళింది అనుకోండి అప్పుడు మీకు ఎనర్జీ, బాడీ అంతా ఎనర్జీ వస్తుంది. లేకపోతే గొంతు దగ్గరికి వచ్చినప్పుడు యూనో ఫుడ్ అంత దగ్గరకు మాయమైపోతే మీకు ఏం రాదు. సో అట్లా అనమాట. ఈ 100 octane ఫ్యూయల్స్ ఇవన్నీ ఏంటంటే బేసికల్లీ నార్మల్ ఇంజిన్స్కి పనికిరావు. ఈ 95 97 యూనో లేకపోతే 100 octane ఫ్యూయల్స్ ఏంటంటే మీ నార్మల్ బండ్లో పోషన్ మీకు పెద్ద డిఫరెన్స్ ఏం తెలియదు, బండి ఫాస్ట్ అయితే వెళ్ళదు, కొంచెం స్మూత్ అనిపిస్తుంది ఎందుకంటే కంబషన్ అనేది చాలా స్మూత్గా అవుతుంది. కొంచెం మైలేజ్ డిఫరెన్స్ కూడా రావచ్చు, 1-2 kilometers మీకు అడిట్ అవ్వచ్చు, బట్ యా ఓవరాల్గా ఇంజిన్ అయితే చాలా స్మూత్గా రన్ అవుతుంది. అండ్ ఈ 97 100 octane ఫ్యూయల్స్ ఏంటంటే ఇంకా కొంచెం క్లీన్ ఉంటాయి. అండ్ నేను ఒక డిటర్జెంట్స్ కూడా యాడ్ చేస్తారనమాట మన నార్మల్ మన ఫ్యూయల్ కంపెనీస్ వాళ్ళు. దీనివల్ల ఏంటంటే మీ ఫ్యూయల్ లైన్స్ అన్నీ కొంచెం క్లీన్ ఉంటాయి నార్మల్ ఫ్యూయల్ కన్నా. అది కొంచెం యూనో నార్మల్ బోర్ పానీకి మీరు యూనో వాటర్ ప్యూరిఫైర్ వాటర్కి డిఫరెన్స్ మీకు తెలుసు కదా, సేమ్ అట్లనే. కాకపోతే వాటర్ ప్యూరిఫైర్ నుంచి వస్తుంది అనుకోండి, అది మీ బండ్లో పడ్డప్పుడు ఏంటంటే మీ ఫ్యూయల్ లైన్స్ అన్ని క్లీన్ ఉంటాయి, డీకార్బన్ అయిపోతాయి. కాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 50,000 kilometers నార్మల్ ఫ్యూయల్ మీరు ఇంజిన్ ఇప్పినారనుకోండి, ఇంజిన్ మొత్తం బ్లాక్ అయిపోయి ఉంటుంది పిస్టన్ దగ్గర. మీరు నార్మల్లీ 100 octane అవి వాడినప్పుడు ఏంటంటే కొంచెం పైన కార్బన్ తక్కువ ఉంటుంది ఎందుకంటే ఫ్యూయల్ కొంచెం మంచి క్వాలిటీ ఫ్యూయల్ ఉంటుంది కాబట్టి.
అపార్ట్ ఫ్రమ్ దాట్ మీరు జీటీలో 95 ఆక్టేన్ ఫ్యూల్ వేసుకోవాలా 100 ఆక్టేన్ ఫ్యూల్ వేసుకోవాలంటే అవసరం లేదు, ఎందుకంటే జీటీ కంప్రెషన్ రేషియో చాలా తక్కువ ఉంటుంది. ఇట్ ఇస్ నాట్ ఎ పర్ఫార్మెన్స్ వెహికల్. కాకపోతే ట్యూన్ చేసిన తర్వాత ఆబ్వియస్లీ బండి హీట్ అవుతుంది. మీ ట్యూనింగ్ పర్పస్కి అయితే డెఫినెట్లీ మీరు నార్మల్ ఫ్యూల్ వాడలేరు. అండ్ డిపెండ్స్ అపాన్ హౌ యూ ట్యూన్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ కోడ్ 6 వాళ్ళు నాకు తెలిసి నార్మల్ ఫ్యూల్కే ట్యూన్ చేస్తారు అనుకుంటా. సో వాళ్ళ బండ్లలో నార్మల్ ఫ్యూల్ వేసుకోవచ్చు. వెనమ్ పర్ఫార్మెన్స్ వాళ్ళు అయితే ఎక్స్పీ 95 ట్యూన్ చేస్తున్నారు. సో స్ట్రిక్ట్లీ 95 యూజ్ చేయమని చెప్పినారు అనమాట, ఎందుకంటే ఇంజిన్ ఆబ్వియస్లీ ఎక్స్ట్రా హీట్ అవుతుంది. సో కంప్రెషన్ అయినప్పుడు ఆ ఫ్యూల్ బర్న్ అయిపోకుండా వి యూజ్ ఎక్స్పీ 95 ఫ్యూయల్. ఐ ట్రైడ్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్ టు యూ లైక్ యువర్ 5. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్లీ కామెంట్ డౌన్ చేయండి. అండ్ ఎక్స్పీ 95 ఫ్యూయల్ యూజ్ చేస్తే అన్న పవర్ పెరుగుతుంది అని చాలామంది అన్న. పవర్ అనేది ఏం డిఫరెన్స్ కాదు, మీ స్టాక్ బండి ఎంత పూజ్ చేస్తుంది అంతే పూజ్ చేస్తుంది. కాకపోతే ఏంటంటే కొంచెం స్మూత్ ఉంటుంది, కొంచెం స్మూత్ అనిపిస్తుంది బండి ముందుకు వెళ్ళినప్పుడు. థ్రాటిల్ రెస్పాన్స్ కానీ ఇవన్నీ కొంచెం స్మూత్ అనిపించచ్చు. ఆబ్వియస్లీ ది క్వాలిటీ ఆఫ్, చెప్పినా కదా, క్వాలిటీ ఆఫ్ పెట్రోల్. మీరు నార్మల్ బూడిద నీళ్ళు తాగితే మీకు ఏదో ఒక రోగాలు వస్తాయి, కాకపోతే ప్యూరిఫైడ్ వాటర్ తాగితే కొంచెం హెల్దీ ఉంటారు. దాట్ ఈస్ లైక్ సేమ్ ఇంజిన్లో అనుకోండి, ఎందుకంటే చాలామంది కొంతమంది ఊళ్ళలో చూస్తుంటారు, వాళ్ళకి కొన్ని టర్మ్స్ అర్థం అవ్వకపోవచ్చు. అందుకని చెప్పి కొంచెం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ టర్మ్స్ యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఐ గెస్ ఈ టాపిక్ అయితే మీకు క్లియర్ అయిపోయి ఉంటుంది నార్మల్ ఫ్యూయల్కి యూనో పవర్ ఫ్యూయల్కి డిఫరెన్స్ ఏందని చెప్పేసి. సో విత్ దాట్ బీయింగ్ సెడ్, ఐ విల్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ డూ ద హార్డ్ వర్క్, ఎస్పెషలీ వెన్ యూ డోంట్ ఫీల్ లైక్ ఇట్. బై బాయ్స్ అండ్ గర్ల్స్, సీ యూ అరౌండ్.